పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ట్రాయిడ్ నిబంధనలు వెంటనే సడలించి కేబుల్ టీవీ ధరలను తగ్గించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో మానవహారం, అక్కడ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ, కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పేషెంట్స్ రేట్లు కనుక తగ్గిరాపోతే కనుక మేము పేషెంట్స్ని కూడా బాయ్కట్ చేస్తామని చెప్పి ఈ రోజు నుంచే మేము పేషెంట్స్ కూడా బాయ్కట్ చేసి పేషెంట్స్లన్నీ ఆఫ్ చేస్తామని చెప్పి ఓన్లీ బేసిక్ ప్యాకే వినోదాన్ని ప్రజలకు చూపిస్తామని చెప్పి కూడా ఈ ముఖంగా ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటామండి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ట్రాయ్ నిబంధనల పేరుతో, జిఎస్టీ పేరుతో కేబుల్ రంగంపై విపరీతమైన దాడి చేస్తూ ఉంది. ఇప్పటి వరకు సామాన్య మధ్య జనానికి వెండి ధర క్రమేపి దూరమవుతూ వస్తూ ఉంది, ఖరీదైపోయింది. జనమంతా కూడా బుల్లి ధరకు అలవాటు పడ్డారు. ఈ బుల్లి ధర మొత్తం కూడా కేబుల్ వేస్తుందారనే సామాన్య మధ్య ప్రజానికి అంతా ఉంది. ఇప్పుడు దీన్ని కూడా దూరం చేసే విధంగా ఈ ట్రాయ్, జిఎస్టీ పేరుతో విపరీతమైన భారాలు మోపారు. తక్షణమే పే ఛాన్స్ రేట్లను తగ్గించాలని, ట్రాయ్ నిబంధనలు ఉపసంహరించుకోవాలనేసి, కేబుల్ రంగంపై జిఎస్టీ 18% రద్దు చేయాలనేసి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్లు కలిపి ఈ సంయుక్త ర్యాలీని, ధర్నాను చేపట్టడం జరిగింది. వెంటనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.